ఇక ఆకలైతే అన్నం మెతుకులు కాదు, అక్షరాలు తినాలి. డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు సంపాదించాలి. చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్రను తిరగరాయాలి. కొడవలు పట్టిన చేతులతోనే కంప్యూటర్ కోడింగ్ తయారు చేయాలి అని తెలంగాణ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు సాతూరి చంద్రమౌళి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఎంతోమంది జీవితాలను తన జ్ఞానంతో మార్చిన గొప్ప జ్ఞాని మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. జ్ఞానం ద్వారా జీవితాల గమ్యాన్ని గమనాన్ని మార్చడం కేవలం కొద్దిమంది మాత్రమే చేయగలరని, అది కేవలం అంబేద్కర్ గారికే సాధ్యమైందని అన్నారు. ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని వాళ్లను రాజ్యాంగబద్ధంగా చదువుకునేలా చేసి ఉన్నత స్థాయికి చేర్చిన దార్శనికుడు అంబేద్కర్ అని కొనియాడారు. విగ్రహాలతో జీవితాలు మారవని, విజ్ఞానంతోనే జీవితాలు మారతాయని అన్నారు. ప్రతి ఇంటిని పాఠశాలగా మార్చుకుని జీవితానికి నాంది పలకాలని అన్నారు. దేశవ్యాప్తంగా 70% మందికి భూమి లేదని, వాటిని సంపాదించాలనే ఆశకు బదులుగా చదువుపై శ్రద్ధ వహిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారని హితవు పలికారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కోడింగ్ స్కూల్ ఏర్పాటు జరిగిందని అన్నారు. ఇక పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన కోడింగ్ పాఠశాలలో చదివిన ప్రతి బిడ్డ కోటీశ్వరుడు అవుతాడనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు ఆయన. ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ దేశాలకే ఆదర్శప్రాయంగా ఉన్నారని కొనియాడారు. ఇక ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడారు. ఇక అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించకపోతే పేద బడుగు బలహీన వర్గాలకు మనుగడ లేకుండా పోయేదని అన్నారు. ప్రతిభ ఎవరి అయ్యే సొత్తు కాదని చాటి చెప్పిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎంపీపీ మేకల స్వప్న, సర్పంచ్ కొమ్మిడి నిరంజన్ రెడ్డి, ఎంపీటీసీ కళారి రాజు, వైస్ ఎంపీపీ తంగిడ నగేష్, ఇంకా రవీంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.